మహిమ కలుగును గాక రండి దేవుని వాక్యాన్ని చూద్దాం మార్కు సువార్త పదహారు అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును చిన్నమాట ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవకు దేవాన్ని స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ మమ్మల్ని అందరిని ఇలా సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము నీ బలహీన దాసుడు నీ పక్షమై నిలిచి ఉండగా నీ దాసుని బలపరిచి వాడుకో ఆ యోగ్యుడు పాత్రుడు నీ రక్తముతో కడిగి శుద్ధి చేసి నీ పరిశుద్ధాత్మ అగ్నిచేత పుట్టుబ వేసి బాగుగా నిలుపునాయన్న నీ బిడ్డని బలపరిచి వాడుకో ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దయ్యపు దురాత్మ సైతాన్ అంధకార శక్తుల ప్రభావం ఏ సునాములు బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి ఇక్కడున్న బిడ్డలు లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు వీక్షించబోతున్న వాళ్ళు అందరితో నాతో మాట్లాడు మన ఏ సుప్రశస్త నామన ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె ప్రభు నందులారా మనం చదువుకున్న ఈ వాక్య భాగం మీ అందరికీ సుపరిచితమే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి మీరు చెప్పినటువంటి శుభవార్త విని ఎవడైనా ఆలకించి మారు మనసు పొంది నమ్మి బాప్తిశమ పొందితే వాడు రక్షింపబడతాడు ఎవడైనా మీరు చెప్పిన శువార్తను తిరస్కరించి తృణీకరించి నిర్లక్ష్యం చేసి దాటి వెళ్ళిపోతే వాడు శిక్ష పొందుతాడు ఒకటి రక్షణ అయినా ఒకటి శిక్ష అయినా వాడు సువార్తను నమ్ముట లేదా తిరస్కరించుట అనే దాని మీద డిపెండ్ చేశాడు దేవుడు మళ్ళీ ఒకసారి చెప్పనియండి ఒకటి రక్షణ అయినా ఒకని శిక్ష అయినా ఆయన సువార్తను విశ్వసించుట లేదా తిరస్కరించుట అనే దాని మీద డిపెండ్ చేశాడు దినాల్లో అంటే క్రీస్తుకు పూర్వం రక్షణ కార్యక్రమం వేరు క్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రాణత్యాగం చేసి ఆయన లైన్లోకి వచ్చిన తర్వాత ఆజ్ఞ వేరు పాత నిబంధనలో ఆజ్ఞ ఏంటంటే గుర్రపిల్ల రక్తము ద్వారా దేవుని సమీపించుట క్రొత్త నిబంధన ఏంటంటే నూతన నిబంధన ఏసు రక్తము చేత మనం దేవుని సమీపించుట మారు మనసు పొంది ఏసు శిలువను నమ్మిన వాడు తన పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తీసం పొందాలి బాప్తీసం అలా పొందిన వాడు రక్షింపబడతాడు అని సెలవిచ్చాడు మీలో ఇంకా ఎవరైనా బాప్తీసం నిర్లక్ష్యం చేస్తే దయచేసి ఈ నెల చివరిలో చివరి బుధవారం అంటే ఈసారి వచ్చే బుధవారం అదేనా నెక్స్ట్ వచ్చే బుధవారమేనా ఆ తర్వాత వచ్చే బుధవారం నెక్స్ట్ వచ్చే బుధవారమే బాప్తి కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకా మీలో ఎవరైనా నమ్మి బాప్తిసం పొంది పాపాలు కడిగి వేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కడిగి వేసుకోండి వచ్చే బుధవారం బాప్తి కార్యక్రమం ఉంది నా ధర్మం నేను చెప్పా నా బాధ్యత నేను పిలిచా తర్వాత మీ ఇష్టం పొందని వాళ్ళ సంగతి చెప్తున్నా నమ్మి బాప్తిసం పొందు వాడు రక్షింపబడును నమ్మని వానికి సీది శిక్ష విధింపబడును అన్నాడు కదా అంటే ఇప్పుడు బాబు పొందిన వాళ్ళు అందరూ రక్షింపబడ్డారా అన్నది ఒక ప్రశ్న మనం రక్షణ పొందామా పొందుతూ ఉన్నామా పొందబోతూ ఉన్నామా అసలు ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు నమ్మి బాప్తీసమం పొందువాడు పొందు వాడు రక్షింపబడును అన్నాడు మరి ఆ మాట నిజమైతే యూధాపత్రిక ఉన్నది ఒకటే అధ్యాయంలే మూడో వచనం నుంచి మీరు చదవండి నా సహోదరులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి నేను మీకు రాయవలనని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలెనని మీకు రాయవలసి వచ్చను అన్నాడు ఒకసారి పత్రిక ఉన్నది ఒకటే అధ్యాయం మూడో వచనం నుంచి ఒకసారి చూడండి ప్రియులారా మనందరికీ కలిగేడి రక్షణ గురించి మీకు రాయవల్లని విశేషాసక్తి గలవాడు అన్న ఒక మాట అండి ఇది అన్యులకు రాస్తున్నాడా రక్షణ పొందిన క్రైస్తవులకు రాస్తున్నాడా పత్రిక అంటే రక్షణ పొందిన క్రైస్తవులకే రాస్తున్నాడు ఇందులో ఏమంటున్నాడు అంటే మనకందరికీ కలిగేడు రక్షణ అన్నాడు ఇప్పుడు బాప్తీసం పొందిన వాళ్ళందరూ రక్షింపబడ్డట్టే కదా బాబు పొందిన వాళ్ళందరూ రక్షింపబడ్డట పడనట్ట మార్కు వార్త పదహారు పదహారు మీరు ఏం చదివారండి నమ్మి బాప్తీసం తీసం పొందువాడు రక్షణ పడబోతున్నాడా పడ్డా ఎడబడ్డాడు రక్షింపబడ్డాడు దేవునికి స్తోత్రం మరి రక్షింపబడ్డ తర్వాత మళ్ళా మనకు కలిగేడు రక్షణ ఏంటి హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం మీరు కానీ చూడగలిగితే చివరి వచనాల్లో హెబ్రి పత్రిక ఒకసారి బైబిల్ ఉన్నోళ్ళు తీయండి హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనం ఒకసారి చూసుకోండి వీరందరూ దేవదూతలను గురించి మాట్లాడుతున్నారు వీరందరూ ఎవరు దేవదూతలు అందరూ రక్షణ యను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికట ఏమండి మనం ఇంకా రక్షణ అనే స్వాస్థ్యము పొందలేదా నమ్మి బాప్తీసం తీసిన పొందు వాడు నమ్మని వానికి శిక్ష విధింపబడను నమ్మి బాప్తీసం పొందు వాడు రక్షణ పొందబోతున్నాడా పొందాడా మళ్ళీ ఇక్కడేంది మరి రక్షణ యను స్వాస్థ్యము పొందబోతున్నారంటాడు దేవునికి స్తోత్రం హలో లూయా ఇప్పుడు మనం ఇంతకీ రక్షణ పొందామా పొందబోతున్నామా పొందారు అన్న వచనం ఉంది పొందబోతున్నారు అన్న వచనాలు కూడా రెండు చూపించాం మీకు ఇక మధ్యలో ఇంకొక వచనం కూడా చూపిస్తా ఫిలిప్పి పత్రిక ఒకసారి తీసుకోండి బైబిల్ ఉన్నవాళ్ళు అపోస్తడైన పౌలు ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఒకసారి చూసుకోండి కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోనుడి అన్నాడు రక్షణ ఏమిటి రక్షణ పొందటం అనే మాట ఉంది బైబిల్లో రక్షణలో కొనసాగటం అనే మాట ఉంది బైబిల్లో రక్షణ పొందబోతున్నారు అనే మాట కూడా ఉంది ఏమండి ఎట్లా కరెక్ట్ అయిద్దండి పొందితే పొందారు అని చెప్పు లేకపోతే పొందుతారు అని చెప్పు ఒక చోటేమో పొందారు అని రాపిస్తేవి ఒక చోటేమో పొందుచూ ఉన్నారని రాపిస్తేవి ఒక చోటేమో పొందబోతున్నారని రాపిస్తేవి మూడు మాటలు ఈ మూడు మాటలు ఒకే అంశాన్ని కూర్చినవా లేకపోతే ప్రత్యేకమైన అంశాలను కూర్చినవా అనేది ఇప్పుడు మీకు చెప్తాను దేవునికి స్తోత్రం మొట్టమొదటిది మనం రక్షణ పొందాము అన్నది నిజమే మళ్ళా పొందుచూ ఉన్నాము అన్నది నిజమే ఒక్కసారిగా పొందబోతున్నాం అన్నది కూడా నిజమే మూడు నిజమేనండి ఎలాగో చెప్తా ముందు ప్రశ్న అర్థమైంది కదా మీకు నేను చూపించిన వచనాల్లో ప్రశ్న ఉంది ఒక చోటేమో రక్షణ పొందేశారన్నాడు చోటేమో జాగ్రత్తగా కొనసాగండి అన్నాడు మరో చోటేమో భవిష్యత్తులో అన్నాడు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్న విషయాలు ఇవి దానికి ఎలా అర్థం చెప్పుకోవాలో దాని వెనుకున్న అసలు రహస్యం ఏంటో ఈరోజు మనం కొంచెం ధ్యానిద్దాం దేవునికి స్తోత్రం ఒక వ్యక్తి యేసు ప్రభుని గుర్తించి మారు మనసు పొంది సువార్తను నమ్మి బాప్తిమం పొందినప్పుడు అతడు రక్షణ పొందాడు అన్నాడు రోమాపత్రికలో మనుషుడు రక్షణ పొందినట్లు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన అతడు రక్షింపబడును అన్నాడు అన్నాడా లేదా అనే ఉంటాడులే మనుషుడు రక్షణ కలుగునట్లు నోడితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తాడట అలా విశ్వసించినప్పుడు రక్షణ పొందుతాడట మీలో ఎంతమంది బాబు తీసుమ పొందారో ఒకసారి చేయొత్త అండి మీరందరూ జీవగ్రంథమందు పేరు సంపాదించుకున్నవారు మీరందరూ దేవుని కుమారుని అందు విశ్వాసముంచారు కనుక తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు ఇందుకు వీసుమంత కూడా సందేహం లేదు స్తోత్రం చెప్పండి సంతోషంగా చప్పట్లు కొట్టుకోండి నీ ఓపిక ఎందుకంటే ఇది సంతోషకరమైన విషయం దైవకుమారుని ఒప్పుకున్నవాడు ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ఎంత విశ్వాసముంచిన వాడు ఆయన రక్తమును ఆశ్రయించి తన జన్మ కర్మ పాపములు కడిగి వేసుకున్న నిమిత్తము బాప్ పొంది పరిశుద్ధ పరచబడినవాడు జీవగ్రంథమందు పేరు సంపాదించుకున్నవాడు అట్టివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు ఇందుకు సందేహం లేదు ఈ మాట వార్త చెప్పింది చూడండి వార్త అది లెక్క ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చూడండి నా మాట విని నన్ను పంపినవాణి ఎందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు వాడు వాడు తీర్పులోనికి రాక ఆ జీవములోనికి దాటి ఉన్నాడని ఆ మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అయిపోయిందా ఇప్పుడు యోహాను సువార్త మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనం చదువు నాయన ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు ఈ రెండు మాటలు కలిపి చదువుకోవాలి ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు ఆయన ఎందు విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు ఇవి ఈ జంట వచనాలు కలిపిస్తున్న ఏక సాక్ష్యం దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి అయితే మనందరి పేర్లు ఇప్పుడు ఎక్కడ రాయబడి ఉన్నాయి జీవగ్రంథంలో ఉన్నాయి మనందరినీ కూడా తీర్పులోనికి వచ్చే మనుషులు లెక్కలో రాయలా మరణంలో నుండి జీవంలోనికి తప్పించుకున్న వాళ్ళ లిస్టులో మన పేరుంది ఇక మనకి తీర్పు తీర్చబడదు అన్నాను నేను తీర్పులో రెండు రకాలండి వీడు పరలోకానికి పోవాలా నరకానికి పోవాలా అసలు వీడు ఎక్కడికి అర్హుడు అనే తీర్పు అయితే మనకు తీర్చబడదు కానీ విశ్వాసలమైన మనకు మాత్రం క్రీస్తు న్యాయపీఠపు తీర్పు అయితే ఉంది ఇది రెండు కొరింది పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనంలో మీరు చదివితే ఇలా దొరుకుతుంది చూడండి రెండు కొరింది ఐదు పది ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో దేహముతో జరిగించిన ప్రతి వాటి యొక్క ఫలము ప్రతివాడు నువ్వు పొందినట్లు మనమందరం మనమందరము అనగా రక్షణ పొందిన సంఘము మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును ఇది మన తీర్పు నరకానికి పోవాలా పరలోకానికి పోవాలా అన్న తీర్పు అయితే మనకు లేదండి ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిజం పొందామో దేవుని రాజ్యమునకు హక్కుదారులమయ్యాం ఇక మన పేరు దేవుని గ్రంథంలో రాయబడింది మనం నిత్య జీవానికి అర్హులం వారసులం మరి అట్లయితే ఇక తీర్పు లేదన్నావు అన్నయ్యా తీర్పు కదా అన్నయ్యా మళ్ళీ తీర్పు ఏందన్నయా డౌటు ఆ తీర్పు ఏం తీర్పు అంటే నరకానికి పంపించే తీర్పు కాదు క్రీస్తు న్యాయపీఠపు తీర్పు అంటే బాప్తిజమం పొంది క్రీస్తును వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే విధమైన కొలతలో లేరు కొంతమంది బాప్తిజం అయితే పొందారు ఆదివారం చర్చకు వస్తారు కానీ ఇంక దేవుని కోసం ఏమీ చేయరు మరి దేవుని కోసం తన ప్రాణాలని అర్పించిన వాడను దేవుని కోసం ఏమీ చేయకుండా శుభ్రంగా దేవుణ్ణి వాడుకునేవాడు ఒకటేనా కాదండి దేవుని కోసం ఇటు పొల్లా తీసేయుడు ఏ సైని ఆశ్రయించకపోతే నరకానికి పోతా అన్న భయంతో మనసు పొంది పొంది దేవుణ్ణి అయితే వెంబడిస్తున్నాడు కానీ దేవుని సేవ ఏమీ చెయ్యలేదనుకో ఇతడను దేవుని కోసం తన సమస్తాన్ని ఖర్చు పెట్టినవాడు ఇద్దరు ఒకటేనా కొంచెం ఆలోచించండి దేవుని కోసం సమస్తాన్ని కోల్పోయినవాడు గొప్ప త్యాగం చేశాడు సో వానికి తగ్గ బహుమానం వానికి ఇవ్వాలి కాబట్టి విశ్వాసులమైన మనం రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా బాప్తిమం పొందిన తర్వాత కూడా కొన్ని మంచి పనులు చేసేవి ఉన్నాయి కొన్ని చెడ్డ పనులు కూడా మనం చేసే వాటిల్లో ఉన్నాయి మనం చేసినటువంటి క్రియల ఫలాన్ని బట్టి మనకు అక్కడ మహిమ నిర్దేశం జరుగుతుంది ఒకవేళ రక్షణ పొంది క్రమంగా దేవుణ్ణి వెంబడించి దేవుని అందులో భయభక్తులు కలిగి దేవుని ప్రేమ కలిగి నువ్వు మంచిగా నడుచుకున్నట్లయితే నీ మంచి క్రియలను బట్టి నీకు ఉన్నతమైన మహిమ లభించే అవకాశం ఉంది ఒకవేళ రక్షణ అయితే పొందావు కానీ అంత దరిద్రగుడ్డ జీవితంలో బతికావు అనుకో తక్కువ స్థాయి మహిమలో కూడా ఉండే ఛాన్స్ ఉంది అయితే ఒక్కటి ఇక్కడి నుంచి దాటి వెళ్ళిన తర్వాత పరలోకానికి చేరిన తర్వాత న్యాయపీఠపు తీర్పు అయిపోయిన తర్వాత నిన్ను ఏ మహిమకైతే డిసైడ్ చేశాడో ఇక అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇక దాటిపోలేవు రవ్వ నేను కష్టపడతాను నాయన మళ్ళీ ఒకసారి ఎగ్జామ్స్ రాస్తాను ప్రమోషన్ ఏమైనా ఉందా అంటే ఇంకా ప్రమోషన్ లేదు ఒకటి నిర్ధారణ అయిందంటే ఒక స్థాయిలో నిన్ను ఉంచడం అంటూ జరిగిందంటే ఇక పై క్లాసుకు పై స్థాయికి మళ్ళీ నిన్ను పంపించడం జరగదు ఒకేసారి నువ్వు ఉన్నత స్థానాన్ని పొందాలంటే ఇక్కడ ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి పరలోకం పోయాక ప్రభా నేను ఇప్పుడు పోటు పొడుస్తానంటే పని చూసుకో కూర్చో అంటాడు పచ్చిగా చెప్తున్నా దేవునికి స్తోత్రం అర్థమైందా అక్కడికి పోయిన తర్వాత అయ్యా నాకు తెలియదు ఇలాంటి ఆఫర్ ఉందని అనవసరంగా నేను అవకాశాలు పోగొట్టుకున్నాను ఒక ఛాన్స్ ఇవ్వు నేను పోయి మళ్ళా నేను వెలగబెడతాను నాయనా ఎట్లా చేస్తాను ఎట్లా చేస్తానంటే ఏడు సేవలు ఇచ్చిన టైం కూర్చో నేను నా ధర్మశాస్త్రమందు నా గ్రంథం అందు చెప్పలేదా ఒకడు తాను చేసిన కొలది జీతం పుచ్చుకున్నానని చెప్పలేదా ప్రతి వానికి ఇచ్చుడకు జీతం నా యొద్ ఉన్నది వాని వాని క్రియల చొప్పున వానికి జీతం ఇస్తానని చెప్పి వ్రాయబడింది నీకు తెలియదా నువ్వు బైబుల్ చదివిసేస్తేగా నీకు తెలియటానికి బైబుల్ చదవో పేరుకి విశ్వాసవి అదేమంటే బాబు తీసి ముందునని డబ్బా కొడుతుంటావు ప్రార్థన చేయవు బైబుల్ చదవు ఇంకా నీ క్రియలు ఎలా నువ్వు ఉపయోగించుకుంటావు నీ టైమ్ని ఎలా నువ్వు సద్వినియోగం చేసుకుంటావు అందుకే నువ్వు ఎటు కాకుండా అయిపోయావు అసలు నువ్వు పరలోకం వచ్చిందే గొప్ప నోరు మూసుకొని పో అంటాడు అసలు పాతాళానికి బాగా లెక్క నువ్వు పరలోకం వచ్చావు ఇదే గ్రేట్ నీకు పో ఆ ప్లాట్ఫారం మీద బతుకుపో అంటాడు పరలోకంలో కూడా అలా అంతస్తులు కింది స్థాయి అంతస్తులు పై స్థాయి అంతస్తులు ఉంటాయా అన్నయ్య అంటే మరి ఉండవు అయింది ఏమంటే క్రీస్తు కోసం హతసాక్షి అయినోడను క్రీస్తును శుభ్రంగా బతుకంతా వాడుకున్నాడు ఇద్దరు ఒకటేనా క్రీస్తు కోసం వాడబడినోడు క్రీస్తును వాడుకున్నాడు ఇద్దరు ఒకటే కాబట్టి క్రీస్తు న్యాయపీఠపు తీర్పు ఉంటుంది మనకి ఎందుకంటే మనము చేసిన క్రియలను బట్టి మనకు మహిమను నిర్దేశించుటకు అంతేగాని నరకానికి పంపించడానికి కాదు ఆ తీర్పు అయితే నీకు లేదు ఎప్పుడైతే యేసునందు విశ్వాసం నుంచి మారు మనసు పొంది బాప్తి పొందావో లేఖనం చెప్పింది నీవు రక్షింపబడ్డావు అని నువ్వు ఏసు క్రీస్తుని వదిలిపెట్టనంత వరకు నీ రక్షణ గ్యారంటీ ఈ రక్షణ పొంది కూడా మధ్యలో ఎవడో దరిద్రుడు దరిద్రురాలు చెప్పిన మాటలు విని అల్పకాల శ్రమలకు భయపడి ఏసు ప్రభు నాకొద్దులే ఆయన వద్దు ఆయన రక్షణ వద్దు ఆయన నిత్యజీవం వద్దని వదిలేసి నీ కర్మగాలి నువ్వు కానీ యేసును విసర్జించి వెళ్ళిపోతే నీకు నరకం గ్యారంటీ స్తోత్రం కింద పడో సత్యో చెడో మొత్తానికి ఎట్లన్న ఏ సైని వదిలిపెట్టకుండా కానీ నువ్వు కానీ హత్తుకోగలిగితే ఎవడు ఎన్న చెప్పని సైతాన్ని ఎంత శోధించని ఎన్నిసార్లు నువ్వు గలిబిలి గురి కానీ ఏ సైన్ మాత్రం వదలనయ్యోయ్ అని కానీ గట్టిగా తీర్మానం చేసుకొని మరణం వరకు కానీ నువ్వు క్రీస్తుతో నమ్మకంగా ఉండగలిగితే నీకు రక్షణ గ్యారెంటీ పరలోకం గ్యారెంటీ ఆ మధ్యకాలంలో నాకు డౌట్ వచ్చింది యేసుప్రభుని రుచి చూసినా కూడా వదిలిపెడతారా మళ్ళీ జనం యేసుప్రభు రుచి తగిలాడంటే సత్యన ఎవరు వదిలిపెట్టరా అనుకున్నా నేను ఈ మధ్య కొంతమంది సోదువాళ్ళని చూస్తున్న సోదోళ్ళని కొంతమంది సోది సరుకు ఏసు ప్రభు దగ్గరికి వచ్చి కొన్నాళ్ళు కొనసాగి పరిశుద్ధుల్లో తాము ఒక పరిశుద్ధులా కొనసాగి మళ్ళా యేసును వదిలిపెట్టి పోయి లోకంలో కలిసిపోతున్న దౌర్భాగ్యుల్ని దౌర్భాగ్యులు అనడం చూస్తున్నా జీవము గల దేవుడిని వదిలిపెట్టి వ్యర్థమైన వాటి తట్టు త్రిపబడడానికి కారణమేమో నాకు అర్థం కావట్లా యేసుకు సమానమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారో నాకు అర్థం కావటంలా కానీ ఏం చేద్దాం కొంతమంది జీవము గల దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే దౌర్భాగ్యుల్ని దౌర్భాగ్యురాండను కూడా నేను చూసా ఆ తర్వాత అర్థం చేసుకున్నా లేఖనం నిరర్ధకంగా ఆనేరదు కదా ఇలాంటి అవకాశాలు లేకపోతే గ్రంథంలో ఎందుకు రాపిస్తాడు దేవుడు ఆయన అంటూ రాపిచ్చాడంటే మొత్తానికి ఈ టైపు సరుకు కూడా తేలిద్దనుకున్నా నా కళ్ళకే కనపడింది నాకెంత ఆశ్చర్యం అంటే ఒరి 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 ఏసయ్య దగ్గర జీవమున్నది కదా ఆయన మాట్లాడే దేవుడు కదా ఆయన సర్వ పరిపూర్ణత కలిగినవాడు కదా దేవత్వం యొక్క వ్యక్తిత్వ సౌందర్యం అంతా యేసులో ప్రస్ఫుటంగా కనబడుతుంది కదా అన్నిటికీ మించి మన కోసం ప్రాణమిచ్చి తిరిగి లేచిన ప్రేమామూర్తి కదా ఏం వదిలిపెట్టే ఏముంది ఒకవేళ క్రైస్తవులు అంటావా ఏసుప్రభుని నమ్ముకున్న మనుషులు అంటావా మనుషులు మనుషులే కనుక ప్రతి మనుషులు కాస్త చంచలత్వం ఉంటుంది కనుక ఏ సంత పరిపూర్ణుడు ఎవడు కనపడకపోవచ్చు ఏ సుప్రభుని నమ్ముకున్నవాడు కొద్దిగా బలహీనలైతే అయి ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఏదన్నా కొద్ది గొప్ప లోపాలు కనపడవచ్చు వాళ్ళని బట్టి నేను దేవుణ్ణి వదిలిపెడతాననేది ఎంత పెరితనం అంటే ఇప్పుడు వీళ్ళని చూసి ఆ దేవుణ్ణి నమ్ముకోవాలి యేసు కదా మెయిన్ యేసును నమ్మిన మనుషుల బలహీనులు కావచ్చు కానీ ఏసు బలహీనుడు కాదు ఏసును నమ్మిన మనుషులు పాపులు కావచ్చు కానీ ఏసు పాపి కాడు ఏసును నమ్మినటువంటి మనుషులు పొరపాట్లు చేసుండొచ్చు సేవకులతో సహా పొరపాట్లు పడుతుండొచ్చు కానీ ఏసులో పొరపాటు లేదు ఏసే కదా కేంద్ర బిందువు ఆయనే కదా మెయిన్ ఎట్లా వదిలిపెట్టిపోయారు నాయన ఎట్లా పోయారంటే దుష్ట హృదయము దుష్ట హృదయం యొక్క ప్రభావం అది హృదయం మంచిది కాదు కొన్ని సంవత్సరాలు చర్చికి నడిచిన హృదయంలో దేవుని వాక్యం పోనీలా పోయి అయితే కూచున్నాడు పోయి అయితే కూర్చుంది చర్చిలో అందరూ భజన కూడా అల్లేమా హేమా అన్నారు ఓటమైతే పోయారు కానీ దేవుని వాక్యానికి లోపల స్థానం దుష్ట దుష్టహృదయం యొక్క లక్షణం ఏంటో తెలుసా దుష్టహృదయం యొక్క లక్షణం ఏసుతోనే ఉన్నాడు ఇష్కర్ యువత యోధ కానీ ఏసయ్య మాటలకు మాత్రం వాడి హృదయంలో స్థానం లేదు దుష్ట హృదయం దేవుని సన్నిధి కూడా వచ్చింది దేవుని సన్నిధిలో కూర్చుంటుంది కానీ దేవుని మాటలకు మాత్రం తమ హృదయంలో స్థానం ఉండదు ఈ హృదయాలు జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టిపోతాయట అందుకే మీకు చెప్తున్నా ఏసు ప్రభుని వదలనంత వరకు నీ రక్షణ గ్యారెంటీ మళ్ళీ చెబుతున్నా యేసును వదలనంత వరకు నీ రక్షణ నీ రక్షణ గ్యారెంటీ ఏసును వదిలిపోయావంటే నీకు నరకం గ్యారెంటీ ఎందుకో చెప్తా నీ పక్షాన వాదించేవాడు రేపు నీ పక్షాన సమాధానం చెప్పేవాడు రేపు న్యాయముకు ధర్మానికి తండ్రికి నీ గురించి ఉత్తరం ఇచ్చేవాడు ఏసయ్యా మరి ఇప్పుడు లాయర్ వదిలిపెట్టి పోతున్నావు ఇంకెట్లా వాదించుకుంటావు నీ తీర్పు నువ్వు వాదించుకోవాలి అదే మన ఉత్తరవాది అనుకో ఇతను కట్టాల్సిన అమౌంట్ నేను కట్టానని చెబుతాడు ఎందుకంటే ఆయన పాపం మోసాడు కాబట్టి మన పాపాల శిలువ మీద మోసాడు కాబట్టి నువ్వు ఆయనతోగానే ఉన్నట్టయితే రేపు తీర్పు వచ్చినప్పుడు నువ్వు కట్టాల్సిన అమౌంట్ నువ్వు కట్టలేవు కనుక నీ పాపాల భారం అంతా యేసు తాను మోశానని ఒప్పుకుంటాడు ఫలితంగా నీకు నాకు రక్షణ మరి నాకు వద్దని వదిలిపెట్టిపోతే నీ పక్షాన వాదించేవాడు ఎవడు రేపు నీ పాపభారం నీ పాపభారం మోశానని చెప్పే దిక్కెవడు నీకు రేపు అలా చెప్పేవాడు ఎవడన్నా ఉంటే పోయి నమ్ముకోపో నేనే చెబుతున్నాను యేసు అక్కర్లా నీకు నీ పాప భారాన్ని ఇదిగో నేను మోసా నా మీద వేసుకొని మోసా నీ పాపములకు ప్రతిగా ఇదిగో నా ప్రాణం ఇచ్చి తిరిగి లేచానని చెప్పగలిగే దమ్ము ధైర్యం అనుకూలత ఉన్నవాడు దేవుడు కానీ దేవత కానీ ఎవరన్నా ఉంటే పోయి మొక్కుకోపో నీకేసు అక్కర్లా నేనే చెబుతున్నా కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా కనపడాల అందుకే మొత్తం పక్కన పెట్టి వేసే దగ్గరికి వచ్చా కర్మలు చేసినవాడు కర్మల ఫలం అనుభవించక తప్పదు ఎవడు కర్మ వాడు మొయ్యాల్సిందే నా కర్మ నేను మోసుకునే కాడికి నీకెందుకు మొక్కలు అదొక కర్మ నా కర్మ మోసినోడేవుడు అదిగో నజరేడుగు చేస్తుంది హలో హెలు మహిమలు వెలిగే ఘన దైవం మహిమను వీడిన దేవైనం తన పిల్లల రక్షణ కోసం తండ్రే అయ్యను బలిదానం దైవం మరణము పొందిన దేవైం తన పిల్లల రక్షణ కోసం తండ్రే అయ్యను బలిదానం ఆకాశం చేసిన మహాత్ముడు ఎవరండి మనుషుల పాపాలు తన మీద వేసుకుని మోసిన మహనీయుడు ఎవరు మరి ఆ యేసు ఉత్తరం చెబితేనే రేపు అక్కడ దిక్కు దేశ ఎందుకు వెళ్ళ చెల్లించాడు కాబట్టి రేపు ఆయన చెప్పకపోతే మనకి చెప్పే దిక్కెవరు రేపు తీర్పులో అందుకే చెప్పాడు ప్రేమతో ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా రండి భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు శుభవార్త శుభవార్త మానవుల రక్షింపను దేవుండు తన బంపెను తండ్రి ఎంత ప్రేమించాడో చూడవయా మనల్ని మనల్ని అందరినీ ప్రేమించి మనకు ప్రతిగా తన ఏకైక అద్వితీయ కుమారుని బలికి బలి ఇచ్చేశాడు అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించుచున్నాడు ఈ మాట ఎంత క్లియర్గా చెప్పినా అర్థం కావట్లా జనాలకి ఏం చేద్దాం యుగ సంబంధి యుగ దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకు గుర్డితనం కలుగజేసినందున వారు గ్రహించుకున్నారు అది జరుగుతుంది ప్రిలారా యేసులో నీవు ఉన్నంత వరకు మళ్ళీ చెప్తున్నాను నీ రక్షణ గ్యారెంటీ యేసును విసర్జిస్తే నీకు తీర్పు గ్యారెంటీ నరకం గ్యారెంటీ ఎందుకంటే ఏసును వదిలేసావు కనుక నీ పక్షాన నిలబడి రేపు జవాబు చెప్పే దిక్కు లేదు నువ్వు ఎవరో మనుషులను చూసుకొని వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని కలలు కంటున్నావేమో ఎవడు రాడు ఇంకా చెప్పాలంటే మనం ఎవరి మీద ఆధారపడతామో వాళ్ళు కూడా మన వెనక క్యూలో నిలబడాల్సిందే ఎందుకంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఏ భేదము లేదు ఏ భేదము లేదు దాసుడని భేదం లేదు యజమానుడని భేదము లేదు తెల్లోడని భేదం లేదు నల్లోడని భేదం లేదు పొట్టోడని భేదం లేదు పొడుగోడని భేదం లేదు మహానుభావుడని భేదం లేదు యోగని భేదం లేదు భోగని భేదం లేదు రోగి అని భేదం లేదు ఏ భేదము లేదు ఆడమనిషి అనే భేదం లేదు పురుషుడు మగవాడని భేదం లేదు హిజ్రా అన్న భేదం కూడా లేదు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి అందరూ పాపము చేసి అందరూ పాపం చేసి చేయలేదా చేయలేదా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారట మరి ఏ భేదము లేదు అందరూ పాపులైతే అందరి పాపముల కొరకు ఒకడు బలి కాక తప్పదు ఆ ఒకడు దేవుడే అయ్యాడు ఏమండి ఆ ప్రభే వచ్చి బలి కాకపోతే ఏదన్నా ఒక మనిషినో ఒక దేవదోతనో బలియొచ్చు కదా ఆయన ఎందుకు వచ్చాడండి అన్నాడట ఒక ధనవంతుడు ఆయనటువంటి యజమాని తన దగ్గర వర్క్ చేసేటువంటి సహచరుడితో తనతో కూడా తిరుగుతూ ఉంటాడు ఆయన క్రైస్తవుడు ఈ యజమాని అన్నాడు జమీందార్ అన్నాడు ఏమయ్యా ఏసుప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు ప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు అని తెగ చెబుతారు ఏ ఆయనే ఎందుకు రావాలి దేవుడే ఎందుకు రావాలి ఏ మనిషినో లేకపోతే ఏ దేవదోతనో బలి పోను కదా ఆయన ఎందుకు వచ్చి బలి కావాలి అంటే సమయం వచ్చినప్పుడు చెబుతా లే సార్ అన్నాడట కొద్దిసేపటి తర్వాత ఆ జమీందారు ఆ యజమానుడు తోట తోటలో తన చిన్న బిడ్డ ఆడుకుంటున్నాడట ఆడుకునేవాడు అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయిగా అందులో పడ్డాడు పడగానే ఈ జమీందారు గారు ఆ పిల్లవాడిని చూసేదానికి అక్కడ ఉన్నారు కాపలా వాళ్ళు ఉన్నారు పిల్లవాడు నీళ్ళల్లో పడగానే ఎగురు దూకాడు జమీందారు గారు దూకివాడిని ఒడ్డుకేసుకొని బయటకు వచ్చి ఆ పని వాళ్ళని చెడాబడా తిట్టాడు ఆయన తిడతంటే ఈ పై సపోర్టర్ ఉన్నాడు కదా అతనితో కూడా కలిసి వర్క్ చేసే అతను ఆ జమీందారు దగ్గర అతని లావాదేవీలన్నీ అనమాట మెయిన్ పర్సన్ అతను ముసుముసిన వాళ్ళని అవుతున్నాడట అతను టెన్షన్ తగ్గినాక దడ తగ్గినాక బిడ్డకి ఏ ఇబ్బంది లేదని తెలుసుకున్నాక ఏమయ్యా నేను ఇందాక అంత టెన్షన్ పడుతుంటే ఏంది చిరునవ్వులు నవ్వుతా అన్నాడట అప్పుడు ఇతను అన్నాడు ఏమండి పిల్లగాడికి కాపలా వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఈత వచ్చు బిడ్డ ఆడుకుంటా ఆడుకుంటా సడన్గా వెళ్ళి నీళ్ళల్లో పడ్డాడు అనుకో వాళ్ళు దూకి తీయరా ఏ పని వాడికి నువ్వు ఆజ్ఞాపిస్తే వెళ్ళి దిగ దీకి తీయడు నువ్వెందుకు దూకావు అన్నాడట వాడు ఎవడు నా కన్న కన్నప్రేమ ఏమో వాడు నిర్లక్ష్యం చేస్తే వాడు చచ్చిపోడు వాడికి నా బిడ్డ ఏం కాడు కానీ నా బిడ్డ నాకు కొడుకు నేనైతే వాడికి ఏ హాని కలగకుండా ఏ తేడా రాకుండా కాపాడుకుంటాను వాడి మీద ఆధారపడితే ఎట్లా కాపాడవచ్చు వదిలేయచ్చు జీతగాడు జీతగాడే గనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును నేను గొర్రెలకు మంచి కాపరిని వాటి కొరకు నా ప్రాణము పెట్టుదును నీవు ప్రేమించిన ప్రేమినేలన్నిటి మాట్లాడుతున్నాడు దేవుడు మనతో నన్ను విడిచి వెళ్ళకండి జాగ్రత్త అనే వార్నింగ్ మళ్ళీ మళ్ళీ రిలీజ్ చేస్తా ఉన్నాడు దుష్ట హృదయాలు ఎవరైనా ఉంటే జాగ్రత్త సరి ఊపిరైనా వదలండి కానీ ఏసైనా మాత్రం వదలొద్దు సుమా ప్రతి సందర్భంలోనూ నా ధర్మంగా నేను చెబుతానే ఉన్నా నేను ఉత్తరవాదిని కాదు రేపు దేవుని ముందు ఇంత క్లియర్గా చెప్పినా కూడా వదిలిపెట్టి వదిలిపెట్టిపోయే దుష్ట హృదయం నీ దగ్గర ఉంటే నువ్వే ఉత్తరవాదివి కానీ నేను ఉత్తరవాదిని కాదు తస్మాత్ జాగ్రత్త రక్షణ పొందాం మన పేరు జీవగ్రంథమందు రాయబడింది తీర్పులో నుంచి తప్పించుకున్నాం నిత్య జీవానికి వారసులమయ్యాం అయితే రక్షణ పొందాము డౌట్ లేదుగా రక్షణ పొందామో లేదా మరి రక్షణ పొంది మరి పరలోకం బాగాలేదుగా ఇంకా భూమి మీదే ఉన్నాంగా మనం పొందిన రక్షణ పోగొట్టుకునే ఛాన్స్ ఉందా లేదా పెద్దగా చెప్పాలి ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి సబాష్ చాలా చురుగ్గా ఉన్నారు ఉంది అందుకే రక్షణ పొందిన మీరు పొందిన రక్షణను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండన్నారా అన్నాడు ఫిలిపి పత్రికలో పౌలు దీన్ని ఇంకొక అర్థంలో చెప్పాలంటే రక్షణలో కొనసాగుట అంటారు అవునా రక్షణ పొందుట మరియు రక్షణలో కొనసాగుట దేవునికి స్తోత్రం రక్షణ పొందటయే కాదు ఈ లోకంలో నుండి మనం ఇంకా తీయబడల అదే బాప్తీసం ఇయ్యగానే మనల్ని దేవుడు తీసుకున్నట్టయితే ఇక మనం రక్షణలో కొనసాగటం కాదు ఇక రక్ష పడ్డట్టు అయిపోయేది కానీ బాప్తీసం పొందగానే దేవుడు మనల్ని పైకి పిలిచేశాడా పిలవల ఇంకా భూమి మీదే ఉన్నాం మరి మన మీద అటాక్స్ జరిగేటువంటి అవకాశం నిరంతరం ఉంది ఎందుకు జరిగిద్ది ఏ విధంగానైనా మనల్ని రక్షణలో నుంచి వెనక్కి తిప్పడానికి ఇరుగు మార్గంలోకి ఎంటర్ అయిన మనల్ని ఎట్లనన్నా వెనక్కి లాక్కెళ్ళి విశాల మార్గంలోకి నెట్టడానికి మిస్టర్ లూసీగాడు ఎవడు ఎస్ వాడు నిరంతరం వాడి పోరాటం వాడు చేస్తానే ఉంటాడు ఎట్లనన్నా నిన్ను వెనక్కి లాగాలని నీ కుటుంబీకులతో మాట్లాడతాడు వాడు నీ ఇంటి పక్కలతో మాట్లాడతాడు నీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్తో మాట్లాడతాడు ఎట్లనన్నా నిన్ను బలహీనపరిచి లోకంలోకి లాక్కెళ్ళి నిన్ను నాశనం చేయాలని ఇది ఎరిగిన విశ్వాసులారా ఎవరెన్ని చెప్పినా లక్ష్య పెట్టొద్దు నీ చెవులకు రకరకాల మాటలు వినిపిస్తాడు వాడు సైతాను బైబుల్ ఒట్టే అబద్ధం అంటాడు ప్రభు లేదు ఏమి లేదు అంటాడు తినుము త్రాగుము సుఖించుమంటాడు పసుకెర్లో గోళ్ళు లేవు ఇన్ని పత్యాలు ఏంది పత్యాలు అంటాడు స్తోత్రం హలోయ అసలు ఏంది పద్యాలు ఏంది ఏంది సిద్ధాంతాలు ఏంది ఏంది అసలు అంతకుముందు మనం కూడా భక్తి చేసాం ఏమన్నా ఉన్నాయి అబద్ధాలు ఆడుకోవచ్చు బండబూతులు ఇట్టుకోవచ్చు తన్నుకోవచ్చు తాగోచ్చు తలకపోసుకోవచ్చు వ్యభిచారం చేసుకోవచ్చు అసలు అంతకుముందు మనం ఎట్టబెడితే అట్ట ఏమన్నా ఉంది పొద్దున్నే నేనైతే పొద్దున్నే పూజ సాయంత్రానికి ఫ్రెండ్స్తో కలిసి అంతే ఏం పాపం కాదు నాకు తెలిసిన గేదె గేదె ఉంది నాకు తెలిసిన గేదె ఆ గేదె నేను పాలీయడానికి పోతే అంటే నిజంగా గేదె పాలు మనకిచ్చిద్ది కదా నువ్వు గేదెగా ఒకడు ఉన్నాడు ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి నేను పాలీయ పోతే ఎప్పుడన్నా చూడు పూజా కార్యక్రమంలో నిమగ్నమై కనపడతాడు నాకు ఫుల్గా నేను ఆ ఇంటికి పాలు ఇవ్వడానికి పోతే ఇట్నాలు టిఫిన్ ఇట్నాలు టిఫిన్ తెలుసుకొని ఇళ్ళ మీడి తిరిగి పాలు ఇస్తానులే మాకు గేదెలు ఉన్నాయి పాల వ్యాపారం సరే నాకు ప్రసాదం పెట్టడానికి వస్తాడు ప్రసాదం పెట్టడానికి వచ్చి బిడ్డ కిలోమీటర్ ఎత్తుతాడు చెయ్యి మరి పాలోని కదా ఇళ్ళమ్మడి తిరుగుతా కదా మరి ఎల్ల ఇంటింటి అంటూ నాకుంటుందంట ఇంటింటి దోషం నాకు ఉంటుందంట నన్ను అంటకూడదంట నేను చిన్నోడ్ని ప్రసాదం పట్టు అంటే రెండు చేతులు పట్టేవాడిని నేను ఇట్టబడితే ఇట్ట ఇట్ట నేను గురిగా పట్టుకోవాలా లేకపోతే కింద పడిద్ది నేను అనుకున్నా ఎంతలో పెద్ద మనిషి మహాపుణ్యాత్ముడు చాలా నిష్టా గరిష్ఠుడు అని నేను అనుకున్నా ఎప్పుడు పాలుడబ్బులకి పగలబోయే వాళ్ళం ఒకరోజు నైట్ పోయా నైట్కి పోతే ఇంటి వాకిటికి అడ్డంగా పండుకొని ఒక గేదె బరీగా తాగి ఎవరా గేదె అని చూస్తే పొద్దున్న ఇంతెత్తునై తేత్తాడే ఆగేదే ఓరే భక్తుడా మహాభక్తుడా గేద గీత చూలాడుతున్నా తప్పదాగి దేవునికి స్తోత్రం ఇదే నీ సంబడం నీ కాడికి నేనే నా ఇంకా తిరిగితేనే ఇదేంది పొద్దున్నే ఆ కార్యక్రమం ఏంది సాయంత్రానికి ఈ కార్యక్రమం ఏంటంటే తప్పు కాదు తప్పు కాదు నాయన సురాపానం ఏ పానం సురాపానం రంభ ఊర్వశి మేనక తిలోత్తమ మొదలైన అప్సరసలు ఉండేటువంటి ప్రదేశంలో సురాపానం అక్కడ సురాపానం ఇక్కడ మద్యపానం అంతే సురాపానం అనగా సురులు తాగునది సురులు అంటే దేవతలు అసురులు అంటే రాక్షసులు అంటే సురులు కానివారు అసురులు ఆ యాడైంది కాబట్టి సురులు కానివారు రాక్షసులు అన్నమాట సో పానం ఏ పానం కాబట్టి తప్పు కాదు లోకంలో ఉన్నప్పుడు మనకి ఏం నిష్ట లేదు నియమం లేదు ఏదో ఉన్నప్పుడు ఆ కాసేపు ఆ కార్యక్రమం చేసేటప్పుడు కథ ఏదో అట్ట ఉంటాం తర్వాత మన ఇష్టం యేసు ప్రభు దగ్గర నాయనా పసికెళ్ళ ఏం బరువు లేదంటాడు ఎట్టబెడితే అట్టు ఉండొద్దు అంటాడు పాపం చేయొద్దంటాడు మోహపు చూపు అంటాడు వ్యభిచారం చేయొద్దంటాడు అంటాడు తన పనికిరా త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు గారంటాడు అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు అంటాడు పొరుగువాడి ఆశించొద్దు అంటాడు మనం పొద్దున్న లెగితే అంత పక్కోడికేనాయ మనం టెండర్ పెట్టేది స్తోత్రం మొదలైన కార్యక్రమాలన్నీ రద్దంటే ఇంకెట్టండి బతికేది అలాంటి మాటలన్నీ చెప్పే మందారాలు తయారవుతారు మందారాలు అనగా జఫాగాళ్ళు తయారవుతారు వాళ్ళు వాళ్ళ బోధలు కూడా యూట్యూబ్లో నీకు అందుబాటులోకి వస్తాయి యేసు సుప్రభుని దూషిస్తారు మరియమ్మను దూషిస్తారు సేవకులను దూషిస్తారు బైబుల్ని దూషిస్తారు వాళ్ళ మాటలకు చెవియొగ్గావా నీ మైండ్ పోవలసిందే అంత చక్కగా మాట్లాడి నిన్ను మోసపుచ్చుతారు నీ విశ్వాసాన్ని చెరిపి నిత్యము మండే నరకాగ్నికి నువ్వు వెళ్ళడానికి నీ జీవితం నాశనం అయిపోవడానికి కుట్ర చేస్తారు నువ్వు వదిలొచ్చిన బుద్ధిహీనమైన అజ్ఞానాంధకారమయమైన క్రియల్లోనికి నిన్ను మళ్ళా లాక్కొని పోవటానికి ఈ నీచులు తలపడ్డారు ఈరోజు అందుకే ఘంటాపదంగా చెప్తున్న తస్మాత్ జాగ్రత్త బాప్తి స్మం పొందావు రక్షణ పొందానని మురిసిపోతున్నావు పొందిన రక్షణ పోగొట్టుకోకుండా జాగ్రత్త పడు నీకెదురయ్యే శోధనలు పరీక్షలు అన్నీ కూడా నీ విశ్వాసంలో నాణ్యత దేల్చడానికే వస్తాయి విశ్వాసంలో ఉంటావా ఊడిపోతావా తేలటానికి వస్తాయి వచ్చాయన్నీ అనే వింటున్నావా అక్క అక్క జాగ్రత్తగా విను నీకు వచ్చే అగ్ని పరీక్షలు అన్నీ కూడా నీ విశ్వాసాన్ని పరీక్షించడానికే వస్తాయి యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయి అనేది ఎంత నిజమో కొన్నిసార్లు అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలు వస్తాయి అన్నది కూడా అంతే నిజం చెవులు రిక్కించుకొనేనండి జాగ్రత్తగా ఏసుప్రభుని నమ్ముకోగానే ఒక్కరోజులోనే కరోడ్పతి కావు దినమే కోన్ బన్గా కరోడ్పతి ఐసా నహి హోతాహే యేసు ప్రభు క్రమక్రమంగా హెచ్చించే దేవుడు ఒకేసారి టాప్ తీసుకెళ్లి కూర్చోబెట్టాడు ఇస్సాకు ఆ ఏడు పంట వేసి నూరంతల ఫలము పొందాను అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందాను అది వాక్యం దేవునికి స్తోత్రం ఒకసారి కుప్ప మీద కూర్చోబెట్టేది డేంజర్ అంటే కింద బేస్మెంట్ లేకుండా పిల్లలు లేకుండా స్లాబ్ వేయటానికి పూనుకున్నట్టు అన్నమాట ప్రిలారా నీకు మనుషుల ద్వారా వినపడే మాటలైనా యూట్యూబ్లో దిక్కుమాల ప్రసంగాలైనా కొంతమంది నీ కుటుంబ సభ్యుల్లో ఏ సుప్రభును ద్వేషించే వ్యక్తులైనా వాళ్ళ మాటలైనా నీ చెవికి వచ్చేటట్టు దేవుడే అనుమతిస్తాడు చప్పట్లు కొడుతున్నా ఆగు దేవుడే అనుమతిస్తాడు అనుమతించినప్పుడు నువ్వు నీ విశ్వాసాన్ని దాని యొక్క నాణ్యతను నిగ్గుదేల్చాల్సి ఉంది మీరు వంద మాటలు చెప్పినా నేను నా ఏ సయ్యను వదలను మీరు లక్ష మాటలు చెప్పినా నేను నా ప్రభుని ప్రభుని వదలను వదలను నువ్వేం బాగుపడ్డావు నువ్వేం సంతోషంగా ఉన్నావు ఆ ఇక్కడ కాకుండా అక్కడ ఉంటే మాత్రం ఏం బాగుపడ్డా ఏం సంతోషపడ్డా ఇంకా చెప్పాలంటే అక్కడ లేని నిరీక్షణ అక్కడ లేని ఆదరణ ఇక్కడ ఉంది నాకు ఏ సుజాలు హలో లూయా అనే పట్టే ఉండాలి కానీ ఎంతమంది ఎన్ని రకాల మాటలు చెప్పినా ఏ సైన్ వదలడానికి వీలు ఇది మొదటిది రెండవది ఆయన నిన్ను నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని శ్రమలను నీకు అనుమతిస్తే అందులో కూడా నువ్వు ఓర్పు సహనాలు కలిగి ఆయన వైపే చూడాలి ఆయన మాత్రం వదిలిపెట్టడానికి వీలు ఏం చేశావు నాకన్న ప్రశ్న కూడా వేయటానికి లేదు నీ చిత్తమే సిద్ధించుగాక తండ్రి అనాలి హలో ఎందుకంటే మన విశ్వాసానికి అగ్ని పరీక్షలు ఎదురవుతాయి అన్న సంగతి బైబుల్లోనే వ్రాయబడి ఉంది పేతురు రాసిన మొదటి పత్రిక ఆరు ఏడు వచనాలు యాకూబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం స్పష్టంగా చెప్పినాయి అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతాయి నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధిపరచబడుతుంది కదా వాటికంటే సువర్ణం కంటే అమూల్యమైనవి విశ్వాసము అగ్ని పరీక్షకు నిలిచినదాయి ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును అది వాక్యం పేదరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చును అది ఆరు ఏడు వచ్చినాలు ఎందుకు అవసరం ఎందుకు అవసరం నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి అవసరం నా విశ్వాసం మన నమ్మకత్వాన్ని పరీక్షించడానికి అవసరం అన్నీ ఇచ్చి చూస్తాడు ఉన్నవన్నీ తీసి కూడా చూస్తాడు అన్నీ ఇచ్చినప్పుడు స్తోత్రం హల్లెలు హల్లెలుయో స్తోత్రం కాదు అన్నీ పోయినప్పుడు కూడా హల్లెలుయ్య స్తోత్రాల్లో మార్పు రాకూడదు ఒకటే చెప్పు ఏసయా నువ్వు ఇచ్చే వీటిని బట్టి కాదు నిన్ను నమ్మింది నీ వ్యక్తిత్వ సౌందర్యం నచ్చింది నీ ప్రేమ నచ్చింది నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు చూడు ఇంకేమి ఇవ్వాలి అవి అని ప్రాణమే ఇచ్చివే ఇంకేం ఇవ్వాలి చాలా నీ ప్రాణం ఇచ్చావు నా కోసం నాకు బదులు కాబట్టి ఇక ఏమున్నా లేకపోయినా మేలు జరిగినా జరగకపోయినా కీడైనా ఏదైనా నిన్ను వదిలే ప్రసక్తి లేదు అనే తీర్మానం నువ్వు గట్టిగా కానీ కలిగి ఉంటే దాదాపు అగ్ని పరీక్షలో కూడా ఒక అవసరం ఉండదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ముందే మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నావు కదా ఇంక నిన్ను శోధించి మాత్రం ప్రయోజనం ఏముంది వదిలేసే ఛాన్స్ ఉంది గోడ మీద పిల్లిలాగా మాత్రం ఉండద్దు అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అని ఓకే స్తోత్రం చెప్పండి రక్షణ పొందగనే సరికాదు దాన్ని పోగొట్టుకోకుండా కొనసాగించుకోవాలట ఎందుకంటే మనం ఈ మాయ ప్రపంచంలోంచి ఇంకా బయటపడాలి అడ్డు రివరి ఐగుప్తు నుంచి బయటపడ్డాం అనుకునేసరికి మళ్ళీ ఎర్ర సంవత్సరం అడ్డొచ్చు ఈ పాట మొత్తం అదే ఎర్ర సముద్రం దాటేమరానంగానే మళ్ళీ అడ్డొచ్చింది అర్థమైందా ఈ యాత్రలో అడుగడుగున అవరోధాలే చెల్లి అడుగడుగున అవరోధాలే తమ్ముడు అయినా సరే ఇవన్నీ ఏసువైపు వైపు చూసినప్పుడు నీకు దారిస్తాయి ఏవైపు ఆ అప్పుడు దారి వస్తుంది ఐగుప్తు బీడచినా ఎర్రా సముద్రము అటు రాణి బే ఐగుప్తు బీడచినా ఎర్ర సముద్రము అటు రాణి బే ఈ బాహుబలమే నన్ను దాటి జీ శత్రువుని బాహుబల మే నను దాడికి శత్రునే కీవం ఈ కృపలొ నా జీతి జీవితకాలమంత ప్రభువాణి వేణ ఆశ్రయం ఆశ్రయం నా జీవం ఈ కృపలోతి ఐగుప్తులు ఎదురు ఎర్ర సముద్రం మహా ఏం చేశాడు ఎడు చూశాడు పక్క చూపులు చూశాడా వెనక చూపులు చూశాడా ముందు చూపులు చూశాడా కింద చూపులు చూశాడా ఏ చూపులు చూశాడు ఆ సైన్యముల గతిపత్యకు యహోవా వైపు చూశాడు యహోవా తూర్పు గాలి చేత సముద్రము మధ్యను ఆరిన నెల ఏర్పరిచాడు సముద్రము మధ్యన నీళ్లు రెండు గోడల వలె రాసుల